నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ అలాగే హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారండి బాగుంది ఎక్సలెంట్ భాద్రపద మాసంలో భాద్రపద మాస పౌర్ణిమ వచ్చేస్తుంది అయితే శుక్రవారంతో కూడినటువంటి పౌర్ణిమ పౌర్ణిమ ఎప్పుడొచ్చినా అది సకల కళల్ని చంద్రుడు సంతరించుకునే ఉంటాడు కానీ శుక్రవారం వచ్చినప్పుడు ఒక ఆనందానికి గురిచేస్తుంది ఎందుకంటే మనం లక్ష్మీ అష్టోత్తరాల్లో ఖచ్చితంగా చదువుకుంటాం ఆ చంద్ర సహోదరి అయిన మహాని అంటే వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు అన్న భావన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం వచ్చినప్పుడు ఇంకాస్త ఆనందం అనేది ఖచ్చితంగా సో దీనికి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఎలాంటి విశేషాలు ఉన్నాయి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను భాద్రపద మాసంలో మొదటి పదిహేను రోజులు అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దేవతా పూజలకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు మనం వినాయక చవితితో మొదలవుతుంది కాబట్టి ఆ రోజుతో ఆఖరు ఆ పౌర్ణమితో ఇంకా మనకి పూజలు ఓ పదిహేను రోజుల వరకు ఉండవు ఎందుకంటే మహాలయ పక్షాలు అంటారు పితృపక్షాలు అంటారు వాటిని సో ఆఖరి రోజు మనం పూజ చేసుకోవడానికి అర్హత ఉండి దైవానుగ్రహం పొందడానికి ఉండే ఏకైక రోజు ఆ రోజు ఆ మాసానికి శుక్రవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి మహాలక్ష్మికి ప్రీతికరం ఉత్తరాభద్ర నక్షత్రంలో వచ్చింది పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది సో మీ మీ భక్తి కొలది ఎవరైతే ఈ ఆసక్తి ఉందో పౌర్ణం అంటే ఆసక్తి ఉందో ఎవరైనా సరే భక్తిగా ఉన్నవాళ్ళు మీరు శివభక్తులు అయితే బ్రహ్మాండంగా మీకు స్తోమత ఉంటే కుబేర పార్శుపత రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోవచ్చు స్తోమత అంటే అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి కొంత ఖర్చు ఉంటుంది కదండి మరి బ్రాహ్మణకి ఇవ్వాలి కదా ఇవాళ రేపు అంత ఈజీగా అయ్యే పని కాదు ఒక ఒక అభిషేకం తలపడితే కనీసం ఒక ఐదు ఆరు వేలన్నా అవుతుంది కదా సో వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి అట్లాగే ఆ స్తోమత లేదు మాకు మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాళ్ళే ఓం నమ శివాయ అనుకోవచ్చు లేదా అమ్మవారి భక్తులైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకి చాలా విశేషమైన ఫలితం ఆ రోజు చెప్పబడుతుంది చక్కగా చేసుకోవచ్చు దాన్ని పారాయణ చేసుకోవచ్చు విశేషంగా చెప్పాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు అమ్మవారి భక్తులు ఉంటే కనుక ఆ రోజు మీకు ఓపికొండి కూర్చుంటే ఇరవై ఏడు సార్లు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూర్చొని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే రోజు మొత్తంలో అంటున్నారా లేకపోతే ఎలా అండి రోజు మొత్తంలో రోజు మొత్తంలో రోజు గ్యాప్ ఇచ్చుకోవచ్చు గ్యాప్ ఇచ్చుకోవచ్చు కొంత గ్యాప్ ఇచ్చుకొని మధ్యలో మీరు ఏదన్నా కావాలంటే అల్పాహారం లాంటిదో లేకపోతే పండు ఫలమో పాలు తీసుకొని చేస్తుమా అంటే భోజనం కాకుండా పొద్దు నుంచి సాయంత్రం లోపు సూర్య సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు లేదా ఇంకో పద్ధతి ఏంటంటే చంద్రుణ్ణి పాలల్లో చూస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసే పద్ధతి కూడా ఉంది మన ఆచారంలో అలా చేసుకున్నా కూడా విశేషమే సో కాకపోతే పౌర్ణమి ఆ రోజు ఉంది అందు కాబట్టి చూసుకొని అది చేసుకుంటే మొత్తం మీద ఆ రోజంతా కూడా దివ్యమైన భవ్యమైన రోజు ఆ రోజును వినియోగించుకోవడంలోనే మన విచక్షణ అనేది ఉంటుంది అమ్మవారి భక్తులు అయితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొచ్చాను అని చెప్తున్నాం మనం లక్ష్మీ అష్టోత్రాన్ని లేదా లక్ష్మీ అష్టకాన్ని పదహారు సార్లు బిలోదళాలతో లక్ష్మీదేవిని అర్చించినా కూడా విశేషమైన ధనలాభం విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పొచ్చు అర్ధతం అయితే ఒక్కసారి చేసినప్పుడు ఒక పదహారు సార్లు అష్టోత్తరం అంటే మీకు నామాలుగా వస్తే నామాలు అష్టోత్తరం నామాలుగా చెప్పుకోవచ్చు లేదా మహాలక్ష్మి అష్టకాన్ని చెప్పుకోవచ్చు నమస్తే అట్లా కూడా చెప్పుకోవచ్చు ఏమి రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమ్మ అన్న కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఏంటి ఇక్కడ భక్తి ప్రధానం ఎప్పుడూ కూడా మనం పూజల్లో అందరూ తెలుసుకోవాల్సింది అంటే చాలా మంది ఏంటంటే అయ్యో నేను ఇది చేస్తున్నాను కరెక్టా కాదా అయ్యో నేను ఇట్లా చేస్తున్నాను కరెక్టా కాదా ఏమన్నా దోషం తగులుతుందా ఇవన్నీ అనుకుంటారు ఇవన్నీ కాదు మీ మనస్సుని అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర నుంచి మీరు చేసే పూజ ఓం నమ శివాయ అన్న అద్భుతమైన ఫలితం వస్తుంది శ్రీమాత్రే మహా అన్న అద్భుతమైన ఫలితం వస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మి అన్న అన్న కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది సో ఆ రోజుని ఆ ఘడియల్ని మనం వినియోగించుకోవడంలో మన ఇంగిత జ్ఞానం విచక్షణ జ్ఞానం ఉంటుంది చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలని ముఖ్యంగా ఆర్థిక సమస్యల్ని మనం అధిగమించడానికి అద్భుతమైన రోజుగా దీన్ని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అయితే ఇందాక మీరు అన్నట్టుగానే మిగులు తగులు అనేది ఉంది ఉందికి అంటే గురువారం సాయంత్రం వచ్చేస్తోంది పౌర్ణిమ తర్వాత శుక్రవారం నుంచి మించు మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది సో మరి పౌర్ణిమ అంటే రాత్రి గడియలు చూస్తారు కదండి మరి మేము శుక్రవారం చేసుకుంటే తత్ఫలితం మరి వస్తుందా అని అడిగే వాళ్ళకి మీ సమాధానం గురువారం రాత్రి చేసుకోవచ్చు గురువారం రాత్రి బ్రహ్మాండంగా అంటే చంద్రకిరణాలను పెట్టుకుని మీరు ఇందాక చెప్పిన ప్రక్రియ చేసుకోవాలనుకుంటే గురువారం రాత్రిపూట చంద్రుణ్ణి చూస్తూ చేసుకునే పూజ అలాంటి ప్రక్రియ గనక మీకు ఆసక్తి ఉంటే గురువారం నాడు సాయంత్రం చేసుకోవచ్చు అద్భుతంగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ ఇరవై ఏడు సార్లు చేసుకోవాలి అని అనుకుంటే శుక్రవారం చేసుకోవచ్చు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకుంటే ఇంకా అంటే మధ్యాహ్నం దాకా తిథి ఉన్నప్పటికీ పౌర్ణమి గడియలు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో కూడా పౌర్ణమి కింద పరిగణిస్తాం మనం ఏంటి అద్భుతం సో పౌర్ణమికి చాలా మంది వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకునే ఆనవాయితీ ఉంటుంది తిరుమల వెళ్ళి అందులో నేను కూడా ఒకని పౌర్ణమి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి తిరుమల దర్శనం చేసుకుంటాం ప్రత్యేకించి తిరుమలలో పౌర్ణమి రోజు పున్నమి గరుడ సేవ అని చేస్తారు గరుడ అని అంటే గరు గరుత్మంతుల మీద స్వామివారు ఊరేగింపు ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది సో అది దర్శించడం కూడా ఒక మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మహద్భాగ్యం కింద మనం దాన్ని చెప్పుకోవచ్చు అట్లాగే ఈ పౌర్ణమి రోజు ఈ భాద్రపద శుక్రవారం నాడు వచ్చే భాద్రపద పౌర్ణమి రోజు చండీ హోమం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైతే చండీ హోమం మీద ఆసక్తి ఉంటుందో మీకు స్తోమత ఉంటే మీ ఇంట్లో మీరు చేయించుకున్న అద్భుతమైన ఫలితం ఉంటుంది లేదా మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సామూహికంగా చేయించుకున్నా కూడా ఆ ఫలితం ఉంటుంది చండి సామూహికంగా చేస్తారండి చేస్తారండి చేస్తారు అక్కడ ఏ దేవాలయంలో చేస్తున్నారు అంటే పౌర్ణమి రోజు చండీ హోమం చేసే దేవాలయాలు కొన్ని ఉంటాయి కొన్నిట్లో అష్టమి రోజు చేస్తారు కొన్ని కొన్ని చోట్ల అమావాస్య నాడు కూడా చేస్తారు శ్రీశైలం లాంటి దేవాలయాల్లో బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి లాంటి దేవాలయాల్లో నిత్యం జరుగుతుంది నిత్యం సో తెలుసుకొని పౌర్ణమి శుక్రవారం చండి హోమం కూడా విశేషమైన ఫలితాలని కలో చండి వినాయకవు అంటారు సో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా ఏ ఏ దేవుడైనా వారి రూపమే కాబట్టి మీరు విష్ణు సహస్రనామం చేసుకున్నా కూడా బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది ఇక్కడ ఒక లలితా సహస్రనామం అనే చెప్పబడట్లేదు లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామం కలిపి పారాయణ చేసుకున్నా కూడా బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది అద్భుతం అద్భుతం చాలా చక్కగా వివరించారండి ఈ పౌర్ణమికి తిరుపతి కూడా వెళ్తున్నారు కాబట్టి స్వామివారిని అడిగినట్టు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం